वेलकम टू अवर चैनल फ्रेंड्स मैं वीडियो निन्न मनमेवे बैजोन सेल जोन अटे ओवराल बैजोन सेल जोन बैंक निफ्टी दाने गुरी डिस्कस अलगे रेपट लेवल्स एना चुदा एंकंटे निन्न मैं डिस्कसो आधाने बैंक निफ्टी मूव मैं नि वीडियो बैंक निफ्टी निफ्टी टू कैंडल्स एवं रेड कैंडल्स उन्यो चाला बाय ऑर्डर्स उ प्लस एडीएक्स चूस्ते मन की एडीएक्स द्वारा एवं सेलो मार्केट अंत इकड़े सेलो मार्केट आ सेल आर्डर स्ट्रेंथने तग्तनी काबटे मार्केट अप सैड वे झान्स एक्वे प्लस आर्डर्स एग्जिक्यूटते इंका अप सैड आर्डर्स एग्जिक्यूटा लेदा मैं फर्दर का राबे रोज इवा चूँ मार्केट एटे डन प्लस मल्ल आर्डर्स एग्जिक्यूट अवगा मल्ल मार्केट अप सैड 172.45 मैं एग्जाक्टली लेवल टी मल्ल डोन सैड क्लोज ఎందుకంటే క్యాండిల్స్ ని రీడ్ చేసి అలాగే ADX లో లెవెల్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఎక్కడ వరకు వెళ్తుంది ఎక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అదే ఎక్కడ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి సెల్ ఆర్డర్స్ అనేవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది మనకు ఈజీగా తెలుస్తుంది ఓవరాల్ గా బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనుకోండి ఇంట్రాడే లో మనం ఏ మూమెంట్ తీసుకోవచ్చు అలాగే ఓవరాల్ గా బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతుంటే ఇంట్రాడే లో ఏ మూమెంట్ తీసుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది అంటే ఒకవేళ ఓవరాల్ గా బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి మార్కెట్ పడుతుంది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ అప్పుడు మనం డిప్ లో ఎక్కడైతే లో లో ఉంటుందో మనం ఎఫ్పిపి లెవెల్స్ పెట్టి బై చేస్తాం మనం అప్ సైడ్ టార్గెట్ బుక్ చేసుకుంటాం అలాగే బ్యాంక్ నిఫ్టీ లో గానీ నిఫ్టీ లో గానీ ఏదైనా స్టాక్ లో గానీ అయితే ఫర్దర్ గా బై ఆర్డర్స్ అనేవి పూర్తిగా అంటే ఈ రెండు క్యాండిల్స్ లో ఉన్న బై ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవి అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితేనే ఫర్దర్ గా ఈ రెండు క్యాండిల్ లో ఉన్న బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి లేదంటే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే బై ఆర్డర్స్ ఈ రెండింటిలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది లేదు అంటే మళ్ళీ మార్కెట్ ఈ హైని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న రెసిస్టెన్సెస్ 17613ని కానీ టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఫర్దర్ గా చూసుకుంటే మనం ఈ లెవెల్ ఏదైతే ఉందో డౌన్ అది మనకు సపోర్ట్ గా ఉంటుంది అలాగే ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ గా ఉంటుంది అందుకే నేను 17530 రెసిస్టెన్స్ గా ఉంటుందని చెప్పాను అలాగే 16705 అనేది సపోర్ట్ గా ఉంటుందని చెప్పాను 16705 ఈ రేంజ్ కి వస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం అంటే ఓవరాల్ గా స్టాక్స్ లో మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది అలాగే ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఇంకా యావరేజ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది ఈ లెవెల్కి వస్తే ఈ లెవెల్కి వస్తేనే మంచిది మార్కెట్ వచ్చిన తర్వాత ఎందుకంటే మళ్ళీ బౌన్స్ అయిందంటే మంచి హైలు ఆల్రెడీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అలాగే మనం ఫర్దర్గా ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చింది అనుకోండి సడన్గా వచ్చినప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయడం మర్చిపోవద్దు మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్ 3 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేసి 3 ఇయర్స్ వెయిట్ చేయండి మీరు 100% రిటర్న్ అనుకున్నారనుకోండి 3 ఇయర్స్కి అది 1 ఇయర్లోనే వస్తే వెయిట్ చేయండి 100% రిటర్న్ ఇంకా 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి ఇందులో సగం బుక్ చేసుకోండి లేదా మీ ఎంత ఇన్వెస్ట్ చేస్తే అది బుక్ చేసుకుని 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి 5 ఇయర్స్ కానీ పెడితే 5 ఇయర్స్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ అంతేగాని ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేద్దాం మళ్ళీ పడుతుంది కదా మార్కెట్ అంటే మళ్ళీ పడినా కూడా ఒకసారి లోన్ ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైజ్లు అనేవి ఒక్కొక్కసారి దొరకవు మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏదైతే అనుకున్నామో ఆ విధంగానే మూవ్ అయింది ఈ రెండింటిలో ఉన్న బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకున్నాం అలాగే ఎగ్జిక్యూట్ అయింది మార్కెట్ పైకి వెళ్ళింది అలాగే షార్ట్ కవరింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకున్నాము ఇప్పుడు ఫర్దర్గా ఈరోజు జరిగింది షార్ట్ కవరింగ్ జరిగిందా లేదా ఫర్దర్గా అప్ ట్రెండ్కి వెళ్తుందా లేదా ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది ఫర్దర్ 1 or 2 డేస్లో మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆప్షన్స్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలన్నా కూడా లేదా మార్కెట్ ఈ మంత్కి సంబంధించి మార్కెట్ ట్రెండ్ తెలియాలన్నా లేకపోతే ఆర్డర్స్ తెలియాలన్నా కూడా మనకు ఆల్మోస్ట్ 10 to 12 డే వారి లోపు మనకి ఆర్డర్స్ అనేవి తెలుస్తుంది అలాగే ట్రెండ్ అనేది తెలుస్తుంది మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందనే ఒక వ్యూ అనేది 10 to 12 ఈ 2 రోజుల మధ్యలో అంటే ఆల్మోస్ట్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత 10th డే కానీ 12th డే లోపు మనకి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇక్కడ చూస్తే మాత్రం మనం ఏదైతే సైడ్ వేస్ అనుకున్నామో అదే అనుకున్నాం ఇప్పుడు కూడా చూస్తే మనకి ఇంకా ADX లో అయితే ఏదైతే సెల్ ఆర్డర్స్ ఉన్నాయో వీక్ అవుతూ వస్తున్నాయి ప్లస్ మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకి ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ కూడా చేస్తే బై ఆర్డర్ స్ట్రెంత్ అనేది పెరగట్లేదు ఓన్లీ సెల్ ఆర్డర్ స్ట్రెంత్ మాత్రం వీక్ అవుతుంది కానీ బై ఆర్డర్ స్ట్రెంత్ పెరగట్లేదు బై ఆర్డర్ స్ట్రెంత్ పెరిగి మనకి ADX కనుక బై ఆర్డర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉందని చూపిస్తే అప్పుడు మనం ట్రెండ్ అనేది చేంజ్ అయ్యింది లేకపోతే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కానీ లేకపోతే అక్కడి నుంచి మార్కెట్ ఏ విధంగా సైడ్ వేస్ మూవ్ అవుతుందా లేకపోతే ఎక్కడికి వెళ్తుందా అనేది మనం తెలుసుకోవచ్చు అట్లాగే ఈ క్యాండిల్ హైస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మార్కెట్ ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ డౌన్ వేసుకుంది కాబట్టి మనం 37225 ఇది ఇప్పుడు గీసింది కాదు ఎప్పుడో గీసిన
లెవెల్స్ కానీ ఎగ్జాక్ట్లీ చూడండి, ఆ లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అయింది. ఈ లెవెల్ మళ్ళీ మనకి మేజర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది 37225. ఇది బ్రేక్ సస్టెండ్ అయితేనే పై సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే మళ్ళీ మార్కెట్ ఈ లో ఏదైతే ఉందో 35627 టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే దీని పైన సస్టెండ్ అయితే పైకి వెళ్తుంది, లేదా మార్కెట్ దీన్ని సస్టెండ్ చేయలేక మళ్ళీ కిందకు వచ్చి ఈ లెవెల్ సస్టైన్ చేస్తే మళ్ళీ పైకి వెళ్తుంది, లేదు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ వ్యూ చూసుకుంటే మనకి. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపటి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. నిఫ్టీలో అయితే మాత్రం మంచి మూమెంట్ వచ్చింది ఇవాళ, ఎక్కువ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు, చాలా ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే మనం ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ అనుకున్నామో ఆ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయింది మార్కెట్ ఎగ్జాక్ట్లీ. చూడండి ఒక్కసారి మీకు చూపిస్తా, నిన్న మనం అనుకున్నాం ఇవి ఈ రోజు లెవెల్స్, ఇవి రేపటి లెవెల్స్, అంటే ఇవి ఈ రోజు లెవెల్స్ కాబట్టి నేను ఏమనుకున్నాం మార్కెట్ ఈ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. చూడండి ఒక్కసారి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నాం, బ్రేక్అవుట్ లెవెల్ కింద సస్టెండ్ అయితే డౌన్ సైడ్ వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే చాలామంది ఇక్కడ డౌట్ వస్తుంది, ఇది బ్రేక్అవుట్ లెవెల్, అలాగే ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయినప్పుడు ఇది బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అవ్వటం అంటే ఏంటంటే ఇగో ఇట్లా గ్యాప్ అప్ కానీ లేదా మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా పైకి వెళ్తాం కానీ జరిగినప్పుడు, అప్పుడు మనకి బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, బ్రేక్అవుట్ లెవెల్ కిందే సస్టెండ్ అయింది అనుకోండి పైకి వెళ్ళకుండా మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి సినారియోని చూసి బట్టి మనం బ్రేక్అవుట్ లెవెల్ని ఐడెంటిఫై చేసుకుని దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ప్రతిరోజు కూడా. ఓకే ఫ్రెండ్స్, అలాగే మార్కెట్ మామూలుగా ఓపెన్ అయినట్టు ఇట్లా వెళ్ళింది అనుకోండి, ఇట్లా వెళ్ళి ఈ బ్రేక్అవుట్ లెవెల్ని బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్తుంది, లేదు అంటే దీన్ని టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలాగే రేపు కనుక లెవెల్స్ చూసుకుంటే మనకి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 17138 అనేది మనకి మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. దీని పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితే అప్పుడు 17289 అనేది మనకు రెసిస్టెన్స్గా ఉంటుంది, ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మార్కెట్ 16987 అనేది మనకు సపోర్ట్గా ఉంటుంది. సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇండియా విక్స్ గమనించినా అయితే మార్కెట్ వోల్టాలిటీని గమనించినా కూడా సడన్గా మార్కెట్ అనేది హైల్ని లోల్ని క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది, స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. ఎవరైతే ఆప్షనల్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెడ్జింగ్ మాత్రం చేయొద్దు. ఆల్రెడీ హెడ్జింగ్ మనం ఎప్పుడైతే క్లాసులో కూడా చెప్పుకున్నాం, ఆప్షన్ స్ట్రాటజీ క్రియేట్ చేసినప్పుడే హెడ్జింగ్ చేసి క్రియేట్ చేస్తాం, లాస్ వస్తున్నా లేకపోతే ప్రాఫిట్ వస్తున్నా కూడా మనం హెడ్జింగ్ అనేది చెయ్యం. లాస్ వస్తే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి అని ముందే చెప్తున్నాం కాబట్టి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఎగ్జిట్ అవ్వండి, మీరు అనుకున్న లాస్ కానీ మీరు అనుకున్న ప్రాఫిట్ కానీ ఏది వచ్చినా కూడా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ లెవెల్ కనుక ఒకవేళ డౌన్ సైడ్ కనుక వచ్చి ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుంటుంది, 16891 డౌన్ సైడ్ వస్తే ఇది సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే ఈ రేంజ్లో క్లోజ్ అవుతుంది డౌన్ సైడ్ వస్తే. ఒకవేళ అప్ సైడ్ వస్తే మాత్రం ఈ లెవెల్ ఏదైతే ఉందో 17289 బ్రేక్ అయితే మాత్రం 17397 ఈ రేంజ్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, అంటే 200 పాయింట్స్ ఈజీగా పెరగొచ్చు. అంటే మార్కెట్ మూమెంట్ను బట్టి, ఒకవేళ ఇవాళ పెరిగినట్టు మార్కెట్ కనుక మంచి మూమెంట్ వచ్చి పెరిగితే. అలాగే మనకి ఏడిఎక్స్ చూసుకుంటే రేపటి లెవెల్కి సంబంధించి ఏడిఎక్స్ చూసుకుంటే ఏడిఎక్స్లో మాత్రం ఇక్కడ ఏవైతే సెల్ ఆర్డర్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ మార్కెట్ పెరిగింది కానీ ఇక్కడ సెల్ ఆర్డర్ స్ట్రెంత్ చూపిస్తుంది. మనం ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ పెరిగింది, సెల్ ఆర్డర్స్ వీక్ చూపిస్తుంది, కానీ ఇక్కడ ఇవాళ క్లోజ్ అయిన దాని ప్రకారం చూసుకుంటే సెల్ ఆర్డర్స్ ఇంకా స్ట్రెంత్గానే ఉన్నట్టు చూపిస్తుంది మార్కెట్. అంటే నిఫ్టీలో అంటే షార్ట్ కవరింగ్ అయిందా లేకపోతే ఫర్దర్గా మూవ్మెంట్ వస్తుందా అనేది వన్ ఆర్ టూ డేస్ తెలుస్తున్నాం కూడా దాన్ని బట్టి. ఎందుకంటే మనం ఏడిఎక్స్ అనేది ఇవాళ క్లోజింగ్ని బట్టి రేపు ట్రేడ్ లెవెల్స్ చూసుకుంటాం కాబట్టి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ లెవెల్ ఏ విధంగా మూవ్ అవుతుంది, బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అవుతుందా కింద సస్టెండ్ అవుతుందా చూసి దాన్ని బట్టి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసి మనకి 36484 ఉంది, 36484 పైన సస్టెండ్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు రెసిస్టెన్స్ వచ్చి 36954 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. అలాగే 36484 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అవుతుంటే 36013 అనేది సపోర్ట్గా ఉంటుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ డౌన్ సైడ్ ఉన్న సపోర్ట్ బ్రేక్ అయితే మనకి 35918 సపోర్ట్గా ఉంటుంది, నెక్స్ట్ అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే 36954 బ్రేక్ అయితే 37109 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏడిఎక్స్లో చూసుకున్నా కూడా ఏడిఎక్స్లో కూడా సెల్ ఆర్డర్ స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్డే లెవెల్స్ను బట్టి ఇంటర్డేలో మనం చేయాల్సిన ట్రేడ్ని ముందే ఐడెంటిఫై చేసుకుని ఆప్షన్ కానీ అయితే ఫ్యూచర్లో కానీ అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కానీ నిఫ్టీ ఫ్యూచర్లో కానీ ట్రేడ్ చేయాలనుకుంటే రేపటి లెవెల్స్ని బట్టి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల టెలిగ్రామ్లో కూడా ఎక్కువ అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే
మీకు లెవెల్స్ అనేవి కానీ లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఆప్షన్ సంబంధించిన లెవెల్స్ కాల్స్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.